వెల్కమ్ టు సుమంటి వి, నేను మీ సుమంటి వినాయక్. సో ప్రస్తుతం నేను సో హైదరాబాద్లో ఉన్నటువంటి రమేష్ మేకప్ స్టూడియోలో ఉన్నాను. చాలామంది వాళ్ళ ఈ మేకప్ ఇండస్ట్రీ పెరుగుతూ ఉంది, సొంతగా బిజినెస్ పెట్టుకుంటాము అనుకుంటున్న వాళ్ళు ఇటువైపు రాణిస్తున్నారు, ఆడపిల్లలు మాత్రమే జాయిన్ అవుతారు, బాగా నేర్చుకుంటారు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. కానీ కాదు, మేకప్ ఆర్టిస్టులు చాలామంది ఉన్నారు, ది బెస్ట్ వేసేటువంటి వాళ్ళు. అయితే ఒక్క రమేష్ మేకప్ స్టూడియోలోనే దీనికి సంబంధించినటువంటి వాటిలో మంచి నాలెడ్జ్ని ఇవ్వబోతున్నారు. సో ఆ ఫీడ్బ్యాక్ ఏంటనేది, అంటే ఇక్కడ ఏ విధంగా ఉంటుంది, ఎక్స్పీరియన్స్ చేసినటువంటి పర్సన్ అబ్బాయి ఉన్నాడు, సో అతని మాటలో నేను తెలుసుకున్నాను. హలో అండి. హాయ్ సార్. మీ పేరు? నితిన్ కుమార్ సార్. నితిన్ కుమార్ గారు, ఓకే. ఎక్కడి నుంచి వచ్చారు? సిద్దిపేట సార్. ఓకే. ఈ కోర్స్ వైపు ఎందుకు రావాలనిపించింది మీకు? యాక్చువల్గా నేను వచ్చేసి బ్యూటీషియన్, ఓన్లీ బ్యూటీషియన్ చేస్తే ఏముంది, ఒక స్టెప్ ముందు వేద్దాం, సినీ ఇండస్ట్రీకి వెళ్దాం అని ఆలోచన కొద్దీ ఇంట్లో ఒప్పించి మరీ వన్ డేలోనే జాయిన్ అయినాను. ఈ 30 డేస్ కోర్స్ తీసుకున్నాక నేను ఇంత బిల్డ్ అవుతానా, నాకు ఇలా చేయగలుగుతానా, అసలు నేనేనా చేసింది, వీళ్ళు చూస్తున్నారు కదా సార్, నేనేనా చేసింది, నాకే డౌట్ సార్. మీ మిస్సెస్? సార్. అవును సార్. చూడండి, వైఫ్ అండ్ హస్బెండ్ ఏ విధంగా వచ్చి కోర్సుకి సంబంధించినటువంటి వాటిలో ఎలా ఇన్వాల్వ్ అయ్యి నేర్చుకుంటున్నారు? 1 మంత్ నేను ఇంటికాడ లేను సార్, ఇక్కడనే ఉన్నాను, సిద్దిపేట మా ప్రాపర్, ఇక్కడనే ఉన్నా పిల్లల్ని చూసుకుంటూ. ఆమె ఒక్కతే ఉంది సార్. అక్కడ ఎంతమంది అమ్మా పిల్లలు మీకు? పాపా బాబు. వెరీ గుడ్. ఎందుకు ఇటువైపు రావాలనిపించింది యాజ్ అ బ్యూటీషియన్? ఓకే, యాజ్ అ బ్యూటీషియన్ నేను అమ్మాయిలే చేస్తారు కదా, అబ్బాయిలు ఎందుకు చేయకూడదు? నేను కూడా నా దాంట్లో కూడా ఒక కళ ఉంది, నేను చూపిస్తాను, నేను చేసి చూపిస్తాను అని ఇటువైపు వచ్చారు. ముందడిగి వేసి వచ్చాను ఇంట్లో ఒప్పించి. మరి ఏం చదువుకున్నారు? నేను ఇంటర్. ఇంటర్ చదువుకున్నారు? ఓకే. ఇక్కడికి వచ్చిన తర్వాత బయట చాలా ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి, మీరు ఆల్రెడీ బ్యూటీషియన్ కాబట్టి ఉంటాను, బయట చాలా ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి, ఇక్కడే ఎందుకు జాయిన్ అవ్వాలనిపించింది? ఇంతకుముందు మా ఫ్రెండ్ కూడా జాయిన్ అయిన ఉండే, ఆయన ఎలా బిల్డ్ అయ్యారు, ఎలా చేస్తున్నారు, అది చూశాక నాకు ఇక్కడనే జాయిన్ అవ్వాలనిపించింది. మరి ఇంకో అకాడమీ కూడా వెళ్ళి చూశాను, అంతా నాకు రెస్పాన్స్ అనేది కరెక్ట్ లేదు. ఎక్కడైనా ప్రొఫెషనల్ వర్కే కదా నేర్పించేది, ఇక్కడ కొత్తగా ఏం నేర్పిస్తారు? ఎక్కడైనా ప్రొఫెషనల్, ఇది ఏంటంటే ఇన్ ఫ్యూచర్ కూడా ఎలా ఉండాలి, ఈ కస్టమర్తో ఒక ఇబ్బంది అవుతుంది కావచ్చు, ఆ కస్టమర్తో మనం ఎలా బిల్డ్ చేసుకోవాలి, ఎలా ఉండాలి అని చెప్పి. ఇదే కాకుండా మాకు 30 కోర్సెస్ దాంట్లో 30 డేస్లో ఓన్లీ మేకప్ కాకుండా ప్లస్ ఇంక్లూడ్ ఇన్వెస్ట్మెంట్ గురించి, ఎలా ఇన్వెస్ట్మెంట్ ఎలా అంటే బిజినెస్ ఎలా బిజినెస్ ఎలా చేసుకోవాలి, ముందు ముందు పోతే ప్రాబ్లమ్స్ వస్తే లాయర్తో ఎలా ఉండాలి, అవన్నీ ఇంతకుముందు కూడా 5 డేస్ ముందు ఓ లాయర్ వచ్చి మాకు చెప్పాడు, మీరు ఎలా ఉండాలి, ఎలా బిజినెస్ చేసుకోవాలి, బిజినెస్ చేస్తే ఎలా ఉండాలి, కస్టమర్తో కాంప్లిమెంట్ వస్తే మీరు ఎలా బిల్డ్ చేసుకోవాలి అని చెప్పి చాలా ఉన్నాయి దీంట్లో. ఈ 30 డేస్లో ఓన్లీ బ్యూటీ మనం మేకప్ఏ నేర్చుకున్నామంటే తప్పు, నన్ను నేను చాలా నేర్చుకున్నాను, నన్ను నేనే నేర్చుకున్నాను ఫస్ట్. నా దాంట్లో నేను ఇలా బయటకు ఎన్నోడు మాట్లాడలేదు, కస్టమర్తో నార్మల్గా మాట్లాడతాను కానీ ఇలా మాట్లాడని కూడా, ఇది కూడా మాట్లాడాలి అని చెప్పి రమేష్ సార్ చెప్పి మరి బిల్డ్ చేశారు కాన్ఫిడెన్స్. ఓకే. సో ఇవాళ మీ వైఫ్ని ఈ విధంగా ఏం లుక్ ఇది? రిసెప్షన్ లుక్. ఎంత సమయం పట్టింది మీకు ఇది చేయడానికి? 2 అవర్స్ సార్. ఇంత ఎంకరేజ్ చేశారు కదా, మీ వైఫ్కి ఏం చెప్తారు? మాటల్లో చెప్పలేను సార్, అసలు మాటల్లో చెప్పలేదు. ఓకే. ఇస్ ఎవ్రీథింగ్. షీఈస్ ఎవ్రీథింగ్. యెస్ సార్. వెరీ గుడ్. 30 రోజులు మీ హస్బెండ్ మిమ్మల్ని మీ పిల్లల్ని ఇక్కడికి వచ్చి మరీ నేర్చుకుంటున్నారు కదా, కొంచెం దూరంగా ఉండి, ఏమనిపించింది అసలు మీతో? నాకు ఏం పెద్ద తేడా అనిపించలేదు, ఎందుకంటే మమ్మీ వాళ్ళు ఇంటి దగ్గరనే ఉంటుండే ఫస్ట్ నుంచి, తర్వాత కూడా మమ్మీ వాళ్ళు ఇంటి దగ్గరనే ఉన్నా, కాల్ చేసి నార్మల్గా మాట్లాడతారు, వీక్లీ వన్స్ వస్తుంటారు కాబట్టి ఏమి ఇబ్బంది అంత అనిపించలేదు. ఓకే. ఫ్యూచర్ గురించి ఆలోచించలేదు కాబట్టి ఇట్లా ఇట్ తీసుకున్నాను. మరి ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమనిపించింది? ఇక్కడ చూసుంటారు కదా. చూసాను సార. చూసిన తర్వాత పర్లేదు, నేర్చుకోవడానికి వచ్చినందుకు బెనిఫిట్ అవుతుంది కదా, మంచి ఫ్యూచర్ ఎంచుకున్నారు అని చెప్పి అనిపించింది. ఏం చెప్తారు మీ హస్బెండ్కి, అంటే ఈ కోర్స్ నేర్చుకుని ఉన్నారు, ఒక ఎక్స్పీరియన్స్ చేస్తుంటారు కదా, సో ఫర్దర్గా ఏ విధంగా అవకాశాలు ఉంటాయని మీరు అనుకుంటున్నారు? ఇది ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత ఇంతకు ముందు కూడా ఆల్రెడీ మేకప్ వేస్తుండే సార్ ఆర్డర్స్ వస్తే, ఇప్పుడు సినీ ఇండస్ట్రీ పరంగా ఇక్కడే ఉంటూ చేసుకోవచ్చు, దానివల్ల బెనిఫిట్స్ ఉంటాయి అనుకుంటున్నాను. ఓకే. సో కొత్తగా వచ్చేటువంటి స్టూడెంట్స్కి, అంటే ఆడపిల్లలు మాత్రమే రాణిస్తారు అనుకునేటువంటి కొంత లిమిటెడ్గా ఆలోచించేటువంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఇది ఆడపిల్లలే చేస్తారు కదా, మనకెందుకు,
ఈ ఐలైనర్ అంటే ఏంది, ఇదంతా ఏంది, గంటలు గంటలు రెడీ అవుతారు ఎందుకు గురించి అనుకుంది. కానీ ఈ 30 డేస్లో ఇలా గంట సమయం సరిపోదు, 5 అవర్స్ ఇచ్చినా ఓకే వీళ్ళకి. అంటే ఆడపిల్లకు ఎంత చేసినా తక్కువే అని చెప్పి ఇక్కడికి వచ్చాక తెలిసింది, అమ్మాయిలే కాదు అబ్బాయిలు కూడా చేయొచ్చు, రాణించవచ్చు. ఎగ్జాంపుల్ మా రమేష్ సారే, ఆయన 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్. అంటే ఆ రోజుల్లో ఎంత ఇబ్బంది పడి ఉన్నాడో, ఇప్పుడు మాకు 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ మాకు ఇచ్చిందంటే ఈ 30 డేస్లో చాలా ఇచ్చాడు ఆయన. 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ మొత్తం మాకు ఈ 30 డేస్లో ఇచ్చారు. కొత్తగా వచ్చేటువంటి స్టూడెంట్స్కి ఏం చెప్తారు, జాయిన్ అవ్వమని చెప్తారా? కంపల్సరీ జాయిన్. సో కొత్తగా వచ్చేటువంటి స్టూడెంట్స్కి జాయిన్ అవ్వమని చెప్తారు? కంపల్సరీ. ఫర్దర్గా ఎలాంటి అవకాశాలు క్రియేట్ చేసుకుంటారు, అంటే మీకు ప్లాట్ఫామ్ ఏమైనా ఉందా? సార్ ఆల్రెడీ నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది. మీ ఛానల్ పేరు? రేజర్స్ ఇంక్ స్టూడియో. ఓకే. టాటూస్ చేస్తాను, బ్యూటీషియన్ చేస్తాను, ఇంక్లూడ్ ఇప్పుడు మేకప్ ప్లస్ హెయిర్ కట్ డిపార్ట్మెంట్ నేను కూడా, నేను ఇవన్నీ చేస్తాను. అలాగే నా ఇన్స్టాగ్రామ్ ఐడి రేజర్స్ యూనిసెక్స్ సెలూన్ సార్. ఈ టోటల్ లేడీస్ అయినా ఏదైనా ఇప్పుడు ఒక్క వర్క్ ఇవ్వచ్చు అనేటట్టు కాదు, నా దగ్గరకు వస్తే A to Z గ్రూమింగ్ నుంచి టోటల్గా చేస్తాను ప్రొఫెషనల్గా. వెరీ గుడ్. మీరు మీ యూట్యూబ్ ఛానల్, మీ అవకాశాలు పెద్దగా వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ బోత్ ఆఫ్ యూ. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్స్. హలో అండి, మీ పేరు? రాశీ సార్. రాశీ గారు ఎక్కడి నుంచి వచ్చారు? చంద్రాయణగుట్ట. చంద్రాయణగుట్ట నుంచి. ఓకే. సో ఇలా డిజైన్ చేయడానికి ఎంత టైం పట్టింది? ఏం లుక్ ఇది? ఇది రిసెప్షన్ లుక్. రిసెప్షన్ లుక్. ఎంత టైం పట్టింది ఇలా డిజైన్ చేయడానికి? 1.5 hours. మోడల్ ఎక్కడి నుంచి అంటే మీ కజినా? మా కజిన్. మీ కజిన్? మా కజిన్. ఓకే. సో ఈ కోర్స్ నేర్చుకున్న తర్వాత మీకు ఏమనిపించింది, ఎలాంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మీరు ఈ కోర్స్ని కెరీర్గా చూస్ చేసుకున్నారు? యాక్చువల్గా ఈ కోర్స్ చాలా బాగుంది. 30 డేస్లో నేర్చుకోవడం అనేది ఒక పెద్ద టాస్క్, కానీ ఈజీగా అనిపించింది. క్లాసెస్ మూవ్ అవుతూ ఉంటే చాలా ఈజీగా అనిపించింది. ఆ ట్రిక్స్ అనేవి చాలా, సార్స్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు ప్రతిదీ. వంశీ సార్, రమేష్ సార్, చక్రీ సార్ అయినా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఓకే. బయట నుంచి ఈ కోర్స్ నేర్చుకుందాం వద్దా అనుకునేటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు, వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఇక్కడ అంటే 30 డేస్లో ఏం నేర్చుకోగలుగుతాము అని చాలా మంది క్వశ్చన్ మార్క్, అంటే నేను జాయిన్ కాకముందు నాకు కూడా ఒక క్వశ్చన్ మార్క్ ఉండేది. ఇదే నా రిజల్ట్ ఇప్పుడు. ఓకే. అన్నిట్లో చాలా, ఈ క్లాస్ ప్రతి క్లాస్ బ్రైడల్కి సంబంధించింది, మేకప్కి కాదు, ప్రతి ఒక్క క్లాస్ ఇన్స్టాలో మనం ఎలా పోస్ట్ చేసుకోవాలి, ముందు ముందు ఎలా ఉంటుంది, అది అన్ని సర్స్ ఒక బిజినెస్ ఎలా పెట్టాలి దాని గురించి, ప్రతి ఒక్క దాని గురించి మనకి. మేకప్ క్లాస్ అనే కాకుండా ప్రతి లీగల్ అండ్ మనకి ప్రొఫెషనల్గా ఎలా వెళ్ళాలి, మనకు ఆపర్చునిటీస్ ఎలా వస్తాయి, ప్రతి ఒక్క క్లాస్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. బయట వాడితో కంపేర్ చేసి చూస్తే ఇక్కడ ఏం బెస్ట్ ఉంది? ఇక్కడ సెక్యూరిటీ కూడా చాలా బాగుంది అన్నీ. ఓకే. బయట వాడి నుంచే చూస్తే మనకు హ్యాండ్ టు హ్యాండ్ ప్రాక్టీస్ ఇస్తారు డైలీ, ప్రతి అవర్స్ చాలా ఉంది, టైమింగ్స్ కూడా బాగున్నాయి, ప్రతి ఒక్కరికి సరిపోయేంతగా ఉన్నాయి. కొత్తగా వచ్చేటువంటి స్టూడెంట్స్కి ఏం చెప్తారు, జాయిన్ అవ్వమని చెప్తారా? జాయిన్ అవ్వమని చెప్తాను, ఇదే నా రిజల్ట్ అని కూడా చెప్తాను. వెరీ గుడ్. 30 డేస్లో ఇది నా రిసెప్షన్కి బ్రైడల్ మేకప్. మంచి బార్బీ డాల్ ని తయారు చేసినట్టుంది. థ్యాంక్ యూ సార్. వెరీ గుడ్. కంగ్రాచులేషన్స్ బోత్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ సార్.